ఈ రోజు వరకు మా అసోసియేషన్ నా కార్డ్ యాక్సెప్ట్ చేయలే. అండ్ ఆల్సో వచ్చి పెద్దలు పెద్దలు అని చెప్పేసి నా నాలుగు స్తంభాల్లో ఉన్నాము అని అన్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అంటే మాలో కూడా నేను ఇప్పుడు ఈ త్రీ ఫిలిమ్స్ చేస్తున్నా, మాట్లాడాలి కదా. ఏంటి ప్రాబ్లం? సినిమా పెద్దలందరి మీదకి ఈ దుమారం రేగుతుంది. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని ఒక్కళ్ళు అడగరే. లంచముండలు అంటేనేమో మీకు అంత ఉక్రోషం వచ్చినప్పుడు మరి మేము లంజలు అవుతున్నాము, మమ్మల్ని పంపిస్తున్నారు అని పబ్లిక్గా బాహాటంగా మీడియా ముందుకు వచ్చి గొంతెత్తి సోషొచ్చి అరిచేలాగా నేను పడిపోయేలాగా ఏడుస్తుంటే మీకు మనసు కరగట్లేదా? ఇండస్ట్రీలో ఏమైనా అయితే నాలుగు గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? మీకు అంత తలనొప్పిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయండి. నేను ఎందుకు బయటకు రావాలి? ఇండస్ట్రీ ఏమైనా కొంత వాళ్ళు సొమ్ము కట్టిన కోటలాయి, లేకపోతే అదేమన్నా ఒక్కళ్ళకి పెట్టిన సంస్థ? అది అందరికీ సంబంధించింది. ఎవరికో భయపడిపోయి నేనెందుకు బయటకు రావాలి? నేను పోరాటం చేసుకుంటా, నేను సాధించుకుంటా. నేనేం సాధించగలనో నాకు తెలుసు. అందులోంచి వదిలిపెట్టి బయటకు రావాల్సిన అవసరం లేదు. కోపంగా చూడలేకపోతే బయటకు వెళ్ళు. ఫస్ట్ చేంజ్ యువర్ డ్రెస్, ఫస్ట్ షట్ అప్ యువర్ అండ్ గెట్ లాస్ట్. నువ్వు అంతకుముందు గాయత్రి గుప్త లాంటి వాళ్ళ మీద పడిపోయి దాన్ని భయపెట్టరేమో, అది గాయత్రి గుప్త, ఇది శ్రీరెడ్డి. తాట లొలిచేస్తుంది ఒక్కొక్కడికి. ఏడిస్తే చూడలేకపోతున్నాం, డ్యాన్స్ వేస్తే చూడలేకపోతున్నాం. మీకు బాగా మైదా పిండిల్ని అలవాటు చేసేసారు. మైదా పిండిలతో బాగా అలవాటైపోయి మీరు తెలుగందాలు చూడలేకపోతున్నారు. బొద్దుగా ముద్దుగా ఎవరైనా బయటకు వస్తానంటే మీరు అది తట్టుకోలేకపోతున్నారు. నీది హీరోయిన్ ఫేసా, నీకు అంత సీన్ ఉందా, అర్థం ఉందా మీ ఇంట్లో, బొచ్చు బొక్క బో చాలా మాట్లాడుతున్నారు. అసలు మీకు తెలుగందాలను అలవాటు చేసేయాలి, బలవంతంగా అయినా అలవాటు చేసేయాలి. ఇష్టం లేకపోయినా ఉగ్గు అమ్మ కాళ్ళ మీద వేసుకుని గట్టిగా పట్టుకుని ఎలా పోస్తుందో అలా పోసేసేయాలి ఈరోజు మీకు, మీ అందరికీ, ఎవడైతే పిచ్చి కామెంట్లు చేస్తున్నారో. మంచి పాయింట్ గుర్తు చేశారు. నాకు భయం ఏమైనా ఉంటే, నేను ఏమైనా సూట్ కేసులు తీసుకుంటే నేను అసలు లీక్స్ ఎందుకు చేస్తా? రోజుకి ఒక్కడికి వేస్తున్నా కదా మంచిగా, ఒంగోబెట్ట వేస్తున్నాం మంచిగా రోజు. భయపడాల్సింది ఏముంది ఇందులో? నేను ఎక్కడ సంచులు తీసుకుంటున్నా లేకపోతే ఎవడి గురించి ఆపుతున్నా? ఉన్నారు లిస్ట్లో, నెమ్మదిగా వస్తారు. ఏ లీగల్ నోటీసులకైనా రెడీ, దేనికైనా రెడీ. ఇప్పుడు ఏం చేస్తాడంటే షుగర్ అనే ఒక వ్యాధిని పెడతాడు. మన ఫ్యామిలీలో ఎవరికో ఇరిటేట్ చేసి ఆ విధంగా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. దేవుడు వేసే శిక్షల కన్నా మన కోర్టు గట్టి శిక్షలు, అంటే కోర్టు వేసే శిక్షలు ఒక ఎత్తు అయితే దేవుడు వేసే శిక్షలు ఒక ఎత్తుగా ఉంటాయి అన్నమాట. పాపం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాపం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆనందంగా చేసేస్తాము, ఈ పూటకు చాలా ఆనందంగా ఉంటుంది, తర్వాత దోలు తీర్చేస్తాడనమాట. కర్మ ఈజ్ లైక్ అ రబ్బర్ బ్యాండ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. మన ప్రొడ్యూసర్స్ అందరికీ సపోర్ట్ కావాలి. కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడదామంటే పాపం వాళ్ళకి ఎంత భయమో తెలుసా? ఎందుకంటే ల్యాబుల్లోంచి సినిమాలు బయటికి రావు. వీళ్ళు థియేటర్స్ వీళ్ళు గుప్పెట్లో పెట్టుకుని ఇవ్వరు, తిప్పించుకుంటారు. అసలు ఏం న్యాయం అండి? టీఆర్ఎస్ మీద మేము తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తాం సార్. థియేటర్స్ వీళ్ళ చేతుల్లో ఉండకూడదు, థియేటర్స్ అందరికీ అందుబాటులో రావాలి. ఇదేంటి ప్రైవేట్ సంస్థ కాదు, ఇది అందరికీ సంబంధించిన సంస్థ, వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు, ఇది తక్షణమే రిలీజ్ చేయాలి అనేది మేము టీఆర్ఎస్ మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తాం. అంటే సినిమాలో ఇండస్ట్రీలో లేడీస్ అందరూ పడుకునే, నేను అందరినీ అనను, నేను కొంతమందినే అంటున్నా. మేము హెరాస్ అయిన వాళ్ళం కొంచెం మంది ఉన్నాము, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఓకే, అందరినీ ఇందులోకి రాగద్దు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఎదుర్కోకపోవచ్చు, వాళ్ళు సీనియర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి హిట్స్ ఉండొచ్చు. ఇది డిఫరెంట్ ఉంటాయి. లుకింగ్ కూల్ ఇన్ ద హాట్ వెదర్, థ్యాంక్ యూ. నా డ్రెస్ గురించి కామెంట్ చేసే వాళ్ళకి అందరికి ఒకటే, మీరందరూ పంచలు కట్టండి, లింగీలు కట్టండి, ఫస్ట్ మీ స్టైల్స్ మార్చండి, జీన్స్ ప్యాంట్ వదిలేసేయండి, ఆ తర్వాత మాట్లాడదురు కానీ. ఓకే, నేను చెప్పాల్సింది చెప్పేసా, అయిపోయింది. సో అందుకే లైవ్కి వచ్చాను. సో నేను స్నానం చేసుకుంటా, బాయ్. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.